ఇదే ఫైనల్ రాసుకో బాబు ఇది రాసుకో చరిత్ర చదువుకో నువ్వు ఎంఏ చదివావు ఎంఫిల్ చేసావు 50 ఏళ్ల నుంచి పిహెచ్డి చేస్తూనే ఉన్నావు డాక్టరేట్ కోసం ఎస్వి యూనివర్సిటీలు రాసుకో ఇంకోసారి హైదరాబాద్ను నేను డెవలప్ చేశానని మాత్రం చెప్పుకోకు పొరపాటుని చెప్పినా చెప్తావు చార్మినార్ నేనే కట్టించాను మక్కా మసీద్ నేనే కట్టించాను జమా మసీద్ నేనే కట్టించాను గోల్కొండ కోట నేనే కట్టించానని చెప్పినా చెప్తావు ఎందుకంటే ఇది ఉందే దారి తప్పింది తమరికి ఇది దారి తప్పింది కనుక చెప్పినా చెప్తావు చార్మినార్ నేనే కట్టించానని అందుకని ఇర్దుడు చెప్తా చూడు అవడరత్నానికి మాల్సిన సన్నాసులారా హైదరాబాద్లో రాళ్ళు పగలగొట్టి సినిమా స్టూడియోలు కట్టామంటారు అవడ్రవాడు 28/3/1893 కలకత్తాలో జన్మించి 31 చిత్రాలకు దర్శకత్వం వహించి 14 సినిమాలలో నటించి 2 సినిమాలు నిర్మించి 2 సినిమాలకు సంభాషణలు రాసి 18/11/1978 చనిపోవడానికి ముందు పద్మభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ధీరేంద్రనాథ్ గంగూలీని హైదరాబాద్ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పిలిపించి హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్కి దగ్గరలో 1921 బాబు గుర్తుపెట్టుకో 1921 తమరు పట్టలేదు స్టూడియో కట్టించారు దానికి లోటస్ ఫిలిం కంపెనీ అని పేరు పెట్టారు లోటస్ ఫిలిం కంపెనీ 1921 హైదరాబాద్లో కట్టారు 1921 ధీరేంద్రనాథ్ గారి సూచనతో 1922 రెండు సినిమా హాళ్ళు కట్టించారు హైదరాబాద్లో హైదరాబాద్ లోటస్ ఫిలిం కంపెనీలో ధీరేంద్రనాథ్ గంగూలీ గారు బిలెట్ ఫెరాట్ ద లేడీ టీచర్ ద మ్యారేజ్ టానిక్ హారా గౌరీ ద సెప్టెంబర్ ఇంగ్లీష్ సినిమాలు ఫారినర్స్ వచ్చి తీశారు రా హైదరాబాద్లో సినిమాలలో నువ్వు పుట్టక ముందు హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చెప్తావు నీ మాట్లాడవడం నమ్మడం నమ్మద్దు తెలుగు ప్రజలారా నేను చెప్పేది వాస్తవం మీరు చరిత్ర తెలుసుకోవచ్చు 1924 ధీరేంద్రనాథ్ గంగూలీ రజియా బేగం రజియా సుల్తాన్ ఆ సినిమాని హైదరాబాద్లో లోటస్ ఫిల్మ్ కంపెనీ స్టూడియోలో కొంత భాగాన్ని ముంబైలో కొంత భాగాన్ని నిర్మించి అతనే పంపిణీదారుడిగా కూడా వ్యవహరించి ఆ సినిమా విడుదల చేశారు ఆ సినిమా ముస్లిం యువరాజు ఒక హిందూ యువతతో ప్రేమలో పడతాడు కథాంశంగా తీసిన ఆ సినిమా చూసిన నిజాం అగ్గి మీద గుగ్గిలమై ధీరేంద్రనాథ్ గంగూలీని పిలిచి దయచేసి మీరు మీ యూనిట్ సభ్యులు 24 గంటల్లో హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఆదేశిస్తే మూటాముల్లి సర్దుకుని వెళ్ళిపోయారు 1924 తర్వాత 1928 హైదరాబాద్ చాంద్రాయణకుట్ట పరిసరాలలో అజంతా సినీ స్టూడియోస్ 1928 హైదరాబాద్లో అజంతా సినీ స్టూడియోస్ 1970 వరకు కూడా ఉన్నది ఆ స్టూడియో అందులో దాదాపు 200 సినిమాలు తీశారు ఆ స్టూడియోలో 1931 మహావీర్ సినీ కార్పొరేషన్ సికింద్రాబాద్లో కట్టారు స్టూడియోని అందులో 16 హిందీ సినిమాలు ఏకంగా 8 ఇంగ్లీష్ సినిమాలు చిన్న చిన్న సన్నివేశాలు కూడా తీశారు ఆ స్టూడియోలో మహావీర్ సినీ కార్పొరేషన్లో ఇది నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన హైదరాబాద్ను డెవలప్ చేస్తే నేను హైదరాబాద్ను డెవలప్ చేశాను నేను హైదరాబాద్ను డెవలప్ చేశానంటారు హైటెక్ సిటీకి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది రాయి వేశారు రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు కనుక హైదరాబాద్ను డెవలప్ చేయలేదు మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను